డాక్టర్ గంగారాం పత్రిజీ ఆశయాలకు ప్రేరణ చెంది ఆ మహనీయుని కలల సాకారానికి నిరంతరం కృషి చేస్తున్న మానవతామూర్తి డాక్టర్ గంగారాం గారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన మొదటి నుంచి మానవీయ విలువలను ఆచరిస్తూ పేదలకు ఉచిత సేవలందిస్తూ అతి తక్కువ ధరలకు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తూ మానవ సేవే మాధవ సేవగా వైద్య సేవలు అందించారు. అనంతపురం జిల్లా పెనుగొండకు సమీపంలో ఉన్న చిన్న గుంటూరు గ్రామంలో జన్మించిన ఆయనకు విపరీతమైన అభ్యుదయ భావాలు, హేతువాద భావాలు ఉండేవి. ఈ క్రమంలో ఆయనకు మొదట్లో దేవుడి మీద, పూజల మీద, పూజలు ఎందుకు చెయ్యాలన్న అనేక విషయాల మీద అనేక సందేహాలుండేవి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ప్రేమ్నాథ్ గారితో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ద్వారా 1999లో పత్రిజీని మొదటిసారి కలవడం జరిగింది. దాంతో పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితో ఆనాటి నుంచి పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పత్రిజీ సూచించిన ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలను తూచా తప్పకుండా పాటిస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. ధ్యాన సాధన ద్వారా తనకున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొంది సంగీతనాద ధ్యానం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆధోని పిరమిడ్ సొసైటీకి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నిస్వార్థ సేవలను గుర్తించిన పత్రిజీ ఆయనకు ధ్యానరత్న బిరుదు ప్రదానం చేసి ఆయనకొక ప్రత్యేక గౌరవాన్నిచ్చారు. అలా మొదటి నుంచి మానవ సేవ పరమార్థాన్ని గమనించి ఒక పక్క మానవ సేవ చేస్తూనే మరోపక్క ధ్యాన ప్రచారంలో నిరంతరం తలమునకలవుతున్న డాక్టర్ గంగారాం గారి సేవలు ప్రశంసనీయం.